సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించి తన రచనలతో పండిత పామరుల్ని మెప్పించి సాహిత్య రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయిన శ్రీరంగం శ్రీనివాసరావు అలియాస్ శ్రీశ్రీ గారి జయంతి ఈరోజు. 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ 1910 ఏప్రిల్ 30న వైజాగ్లో జన్మించారు. చిన్నతనం నుండే సాహిత్యంపై మక్కువ ఉండడంతో 18వ ఏట నుండే రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టి మహాప్రస్థానంతో యావత్ తెలుగు ప్రజల్ని అలరించారు. వాడుక భాషలో కవితలు రాయడం ఆయన ప్రత్యేకత. రేడియో నాటికలు, సినిమా పాటలు కూడా రాసి అందులోనూ తనదైన ముద్ర వేశారు ఆయన. తన సాహిత్యంతో ఎందరో అభిమానుల్ని, ఏకలవ్య శిష్యుల్ని సంపాదించుకున్న శ్రీశ్రీ ఈ తరం ఎందరో రచయితలకు ఆదర్శం. తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం శ్రీశ్రీ మనతోనే ఉంటారు.